చాలా ఆనందంగా ఉన్నాడు, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. అవునండి, మన పెద్దలు ఏం తీయించారు, గంపడి పిల్ల మాకు చాలా ఇప్పుడు గంపడి లేదు, కంపడి కంపు ఎలా తయారయ్యారు, పూర్వం యాడ్ ఇచ్చేవారు ఏంటి, ఇద్దరు లేక ముగ్గురు, తర్వాత నేనిద్దరు మా ఇంట్లో తర్వాత కొన్నాను నన్ను ఫుల్ ఫన్ మనకేనా ఈ రూల్స్, ఆ పక్కన వాళ్ళేమో అంపా తక్కువ వచ్చేసాను. అప్పుడు నా పాయింట్ ఏమిటంటే, నా పాయింట్ ఏమిటంటే, వాళ్ళ దేవుడు పోషించడానికి పనికొస్తున్నాడా కోట్ల మంది, ఏమన్నా దేవుడు పోషించలేడా ఆలోచించాను, అంటే మనకి దైవం మీద విశ్వాసం లేదు, అంతా డ్రామా ఆర్టిస్టులే అంతేగా, అవునా. ఇంకోటి గను నీ కొంచెం బరువు ఆదరించే, ఇంకోటి గను ఏదైనా ధార్మిక సంస్థకి ఇచ్చే ఆశ్రమానికి ఇచ్చి చాలా ఆశ్రమాలు మొదలుపడిపోతున్నాయి, ఆలోచించాను. మన అనేటువంటి పిల్లలు మనలాంటి ఆలోచనతో ఈ భావాలతో పెంచకపోతే భవిష్యత్తులో మ్యూజియంలో చూడవలసింది రెండు ఉన్నాయి, ఒక ఆవు ఇంకోటి ఇదొచ్చు, అవునా కదా, అవునా కదా. ఇప్పుడు మిమ్మల్ని క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాను అనుకోవద్దు, బట్ ఐ హోప్ మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. మీరు అన్నారు ఈ సభ సక్సెస్ అయినట్టే అని, ఎందుకన్నారంటే మన సభకి ఎవరు రాదు కానీ నిలబడి కూడా వింటున్నారు అని మీరు బాగా గ్రహించారు, వెరీ హ్యాపీ. అది దీక్షితులు గారు ఈ సభ పెట్టి